ఏంట్రా చూస్తున్నా ఓబే నాన్న నాకు ఆకలేస్తోంది నువ్వు కూర్చోమ్మా నేను తీసుకొస్తాను ఈ రెండు రెట్టు పండు ఎంత ఒక రూపాయి అండి ఆ పళ్ళు మాకు కావాలి ఎంత పొగర్రా వీడికి పెన్నత్తు నాన్నకేం కాదు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు తింటల్లి ఈ బిస్కెట్ తినమ్మా చాక్లెట్ తినమ్మా ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి ఏర్పాటు చెక్ ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా రోకు పళ్ళు రాలిపోతాయి అంత ముదిర మామూలు ముదురు కదరా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల ఏంట్రా కబ ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు పెంచుకుని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా అదే నేను ఎక్కడ చూశాను నేను అసలు పైకా చూడలేదు నేను అసలు పైకా చూడలేదు అమ్మా నువ్వేం చూసావా నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మైండ్ అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మంచి కాలేదు అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా బాబు వాడెవడో పొరుగురోడంట పొరుగురోడి చేతిలో దెబ్బలు తింటావడానికి సిగ్గుగా లేదట ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాలను చూపించదు పండి నాన్న నువ్వు కన్నా ఈ కూతురుండగా నీకెలాంటి అవమానం జరగదు ఆగవే నలుగురు రౌడీలు కొట్టి పడేసిన అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలాసార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడా వాడు ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఏ హీరో ఏంటా లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా
అదేమో నామ్మ నాన్న నాన్న
అమ్మా వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఈ కొమ్మని పంపించింది. రాజుకిస్తాను. తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. తులసి, వీళ్ళలో ఉన్నాడేమో చూడు. చూపించి ఏదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిచ్చుకేసింటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏమీ చేయలేడు. మనూరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూసానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి. ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు పది ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులేమైనా పిలిస్తే ఆ రాఘవ గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులేమైనా పిలిస్తే ఏమైనా రాఘవ గారు మరుక్షణమైన కొట్టు లేపేస్తారయ్యా. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఏం చూడమ్మా కావాలి? నాన్న అమ్మ కావాలి, అమ్మ పాడిన పాట కావాలి. మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది అన్నావు? ఎవరితో ఉన్నారు? అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అదో నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా?
ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేను ఎంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రామా. ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికి వెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధుందా? వాణ్ణి వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఆగండి, ఎందుకంత ఆవేశం? నరికాలతో మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడు ఎవడేమిటో నీకు తెలుసా? తెలీదు. మీ అక్క సాహుకి కారణం ఎవరో కాదు వాడు. నేను మీ అక్కను చెప్పాను, ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. రాఘవయ్య కుదురు, ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు, నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. వెళ్ళకుండా చెయ్యి. మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిలోటి మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పని తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని, పుట్టినప్పటి నుంచి చెమకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో, కల్లాకపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దలకు వంటగట్టారుగా. ఒరే, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. ఈ కింగ్ తో మీ పని డంగ్. చావ్. ఏమండి అన్నా, 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 నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డుస్ అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు, చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా? పరాయి వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు, ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైమింగ్ రాన్న. అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే. రాన్న. ఆ కార్డు తీసుకుంటే చోయిపోయి నీ మూలంగా పేకల కార్డు తీసుకుంటే. ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా? నా రేజింగ్ అంటే పాడు చేసే కదా, రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది అయ్యా? మీరు తోటలోంచి అట్ట కాలు మరుచుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 25 నిమిషాలు, అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించారయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగిలించలేదు, దొంగ చూపులు చూస్తామంటారా? దొంగ వెదవ, దొంగ చూపులు చూస్తామంటారా? దొంగ చూపులు చెప్పరా? ఎందుకు చేశావు? వారం రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా, 4 రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా, ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే? ఎలాగూ ఎక్కాడు కదా అని దింపారంటే. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? రైట్, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు, అదే 20 నిమిషాల్లో
యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చిక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును నా కొద్దిలేరా పెద్దానికి. తమ్ముడు నీకు రెండు చేతులు ఇచ్చి నమస్కారం. చేతులు నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించామంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతుంది. ఇంకో రెండు బొండాలంటి. రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులుది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేను వాళ్ళ దగ్గర దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని ముక్కున్నాను బొమ్మ. ఓరి పాపిస్తాడా? అట్టయితే నీకు ఈ పేక అడిపించిపోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బొమ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నేను నన్న? నేను అంత మాట ఎదుగుంటానే అన్నాడు బొమ్మ. తాతడు తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి 8 గంటలు మీ కల్లోకి వచ్చాడు రా? 9, 9:30 మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు పేకాటు చాలదే. ఓహో గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత పాత గడ్డిని పక్క చిక్కిపోయాం, 1 గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు కానీ. కలవరాని ఇప్పుడు ప్రత్యక్షమైందండి, దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం. అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు. బామ్మని పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు? బామ్మకి హార్ట్ బీట్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా. అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అదే లేదు, కళ్ళు మూసుకో. 1, 2, 3 పెట్టుకో. అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటే వెళ్తున్నావు ఎక్కడికో? అదే మామా, వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకురా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా బాబు. ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడిదీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు. నోరు రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. బంగారం లాంటి ఆవు దొండి ఓడిదేసిపోతే 60 అంటారా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్టు పురుగులు పడ అడికాస్తాం కాల్చిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన ఆవు దొండి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడమ్మ కడుపు మాడా, అడికాస్తాం కాలా, మరీ తట్టుకి. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంటా ఆవును అమ్మేశావా? అమ్మేశాను.
మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడు. అల్లుడు, మూడేళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? నీకు ఉంటేటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మీకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరు వెయ్యి, నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా? మొదలష్టపాడ తిట్టుబామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా, నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? నీ మెళ్ళో నాను నిన్ను పిచ్చి కుక్క, నీ కాళ్ళు చేతులు పడిపో, ఉంచుకుంది పట్టిన తాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మాన పిచ్చ పెట్టు. ఏడ్చావులేలే, ఇట్టటి మొదనస్తుపాడు కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బంగారం తిక్క కుదిరింది మామ. ముఖ్యం వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రా. బావా బావా, ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేసావు? బెండకాయ వేపుడు వంకాయనా? చూడు బామ్మా, నీ ముద్దుల మనోడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా. ములక్కాళ్ళ కూర దూరం మండిపోను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా మూడు పొట్లు తింటాడు. మూడు పొట్లు తింటే ఏడు చేసి చచ్చిపో. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు. అసలు పిచ్చి పుట్టింది పిల్ల.
రాజు గౌడే డైమండ్ రాణి వెతకచై నా లవ్ బోర్ని చిన్నారి సోపు మొగ్గ వెయ్యాలి పెళ్లి మొగ్గ కిన్నాడి మల్లె తోపులు తరగని తరగని అతి వతనం తగిలితే వదలదే మదన జ్వరం చేశాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. మీకు నేను ముందే చెప్పాను కదే ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు, ఆడదంతా ఆడ తాత టైప్ అని మానవడా మా జాక. చెక్కని తన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదిన? పైగా ఆడపిల్ల, కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? అంత మాటనికయ్యా, మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఈ పరిస్థితిని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూర చేయొద్దు. వదిన, నీకే చెప్పేది. నీకు చేతులకి దండ పెడతాను, నా బిడ్డ చంపొద్దు, నా బిడ్డ నక్కి చేయొద్దు. ఆస్తి వ్యామోహంతో అన్న బిడ్డనే పొట్టును పెట్టుకున్నాడు. ఆ ఊరి పెద్ద వాడి మేనమావ, ఆయన అంట చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు. అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోపుగా ఉందయ్యా. మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చెల్లెడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేడు అనుకున్నాను కదండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తు? లేకపోతే అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి, ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంటా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాకలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యగారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు, పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా మావయ్య, ఏమిట్రా ఏమిటా హడావుడి? నీ పెద్ద అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండి అప్పుడే పెళ్లి ఉంటరా? ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది కానీ. ఇంకో 2 ఏళ్ళ, నీకు 35 దాటుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేదెప్పుడు పెళ్ళయ్యేదెప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు. ఏడు సార్, ఎవరో ఏదో అనుకుంటే మనకేమిటరా, సొంత మేనలుడివి నీకు అన్యాయం చేస్తానా? మరి జారుగుతో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు అయ్యగారు, ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడట. పక్కూరుడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టుబడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కల కింద నరికేస్తాం. మక్కలు ఎరగ దద్దె పోయేదానికి మట్టలు తాకేందుకురా. రే నువ్వు ఇంటికి వెళ్ళు. రే అయ్యా, మన మనుషులు తీసుకెళ్ళి వాడి సంగతి పెంచేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా? ఇదే మీ అత్తగారు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు ఎవరికోసం? అన్నం పున్నం ఎరుగుని పసిపెట్టిన జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసం, వాడి పాత్ర విరగ్గొడదామని ఎక్కడరా వాడు? ఎక్కడుంటే నీకెందుకురా? వాళ్ళ బిడ్డ నాళ్ళు చంపుకుంటారు నరుక్కుంటారు, అడగడానికి నువ్వెవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని,
ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయిరుడివి, మా ఊరొచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఊరు ఫీలింగ్, ఏరియా ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోతుంది. కొడతావా? మామూలుగా కొట్టండిరా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారు, ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి, మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా, ఇకపై నిలబడరు. కాలు పెడితే కొట్టేదో కదూ, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఈ ఊరు, ఈ మట్టి మీద పిచ్చి సన్నాసులారా, ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు. ఇప్పుడు చెప్పండిరా మీరందరూ. రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది. ఎక్కడరా మీ ఊరి పెద్ద? అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసిచంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి. పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను. ఏ బెదిరిస్తున్నావా? స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడగబెట్టలేదు. ఇక్కడ మేమేం చెబితే అది చట్టం, ఏం చేస్తే అది న్యాయం. ఇది మా ఊరి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదంటారు నువ్వెవరు? నేనా? మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు. పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా? ఆడపిల్ల ఉదరుకున్నారు, చంపుకున్నారు. ఆ బిడ్డను 18 ఏళ్ళు పెంచి పెద్ద చేసి కట్టకానుకలు ఇచ్చి ఎవరి చేతిలోనే పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఆహా, ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి. తమ రామగారు లోపలున్నారా? ఆవిడ ఎప్పుడో పోయారు. ఆవిడంతటా ఆవిడే పోయారా లేక తమరే చంపారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే. నిన్ను కన్నది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. అమ్మగా జన్మనిచ్చి, చెల్లిగా అనురాగాన్ని పచ్చి, భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకువ. తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది. నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది. నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు. నాకు కావలసిన న్యాయం దొరక్కపోతే ఊరు ఊరినే తగలబెడతాను. అమ్మలా ఆరాధించాల్సిన ఆడపిల్ల తందూరి పొయ్యిలో మసిగిపోతుంటే బొగ్గుల కోసం వెతుకునే నువ్వు పెద్ద మనిషివ. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు. ఊరికో న్యాయం, నీకో న్యాయం ఉంది. నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి, ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి. మర్యాదగా నా కూతురు తల్లు వదలను. నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను. చూడు, నీలాంటి కోటీశ్వరులే కాదు, కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి కడుపు కోతా ఉంటుందని తెలుసుకో. నీ మేనల్లుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు, లేదా నీ కూతురికి గ్లాసులో జిల్లేడు పాలే కాదు గంగేరు పప్పు కూడా తినిపిస్తాను. కావడతా? వయసు వచ్చిన పిల్లని ఎలా ఎత్తుకొస్తావంట? పోకిరి వ్యథమా. ఊరికి అరవకు, నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లైన్ పేక ముఖలా షోతో పడింది. దీనికి ఏం పోయిందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పెట్టుకు. వెళ్ళు, వెళ్ళి గురించే. సరే, నీ ఇష్టం వచ్చాడు తగలడు. ఆహా, పాలసముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకునిందో చూడు ఆటిన రాణి. నువ్వు టెన్షన్ పడకూడదు, నీకేం కాలేదు.
పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా, తప్పు కదా. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను, నీకేం కాదు. నీకేమన్నా కావాలంటే మా అమ్మని అడిగి బాగా వండించుకుంటాను. అంతేగాని అరిచ్చావంటే మాత్రం మొత్తం ఎందుకు అడుస్తున్నావు? నేను ఏమైనా చేశాను? మళ్ళీ గొంతు తెడి గొంతు కురికేస్తాను. నా కోపం వచ్చింది అనుకో. ఏం చేస్తా తెలీదు. టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. మెల్లగా 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 తాగు. నెమ్మది నెమ్మది నెమ్మది. చూడు నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాను. అంతేగాని తప్పించుకోవాలో చూసావా? కడుపు వస్తే బాధపడాలి గానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఏడు పాప. బామా బామా, నీ ఇక్కడే తగలద్దానే. చూపులు ఒక చోట, పెళ్ళి ఒక చోట. ఏం కూర చేశావు? అవును, ఏంటి లోపల తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే బావ ఎక్కడున్నాడా అని. బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు. అది కాదే బామ్మ, బావెవరా అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా? అవును, వాళ్ళ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకు ఇంత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట? వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికి వెళ్ళి చూడవే. ఓ అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేంటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే 2 క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమ్మంటుంటే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావన్ నా వంకేం చూస్తాడు? ఈ బావన్ ప్రేమిస్తున్నావా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసిండాలే. అదేం లేదు. అలానే తలుపు బాగా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను. పారిపోతావా? పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము. ఏదో సాటి ఆడదాను అని చెప్తాను. నాకెందుకు? నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది. ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు. ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మన సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ, మనం పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి, అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చాను కదా. అమ్మగారు,
దారిలో తినడానికి కాసిన మురుకు సంచులేసి ఉండే మద్దర్లు మానబంధాలు అవలీలగా చేసేస్తాడు మద్దర్లు మానబంధాలు అవలీలగా చేసేస్తాడు మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సున్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సున్నం లేదు, నీ మొఖం లేదు, ఈ దగ్గుతో రాత్రిలో నిద్ర పట్టడం లేదు. తవరపాకుల్లో రెండు మిరియాలు పెట్టుకుని తింటే మంచిదని చెప్పారు అందుకు. అయ్యో, నీ దగ్గు నేను తగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపోశ్రమ నా దగ్గేదో నేను తగ్గుతాను. అయితే బాగా తగ్గు, బాగా తగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకే ఇస్తారా? అలా అనకే, నా పోస్ట్ కలెక్టర్ చేయలేడము గాని కలెక్టర్ పోస్ట్ కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తాను. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మా 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 బాబా, నా దగ్గర లేదంటే 100 రూపాయలు అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే, ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు, నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. అమ్మాయి గారు కనపడలేంటబ్బా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా ఆ మురుగులే తీయే. అబ్బా చెప్తుంటే వినవు, మురుకులు కాదు మురుగులు. చెప్తుంటే వినవు, అయ్యో అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ వెళ్తూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వు ఇప్పుడు వచ్చా? ఇంకా సాలసంగా అవుతున్నా శవాన్ని చూసేదాని అమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినా అంటే ఇరగ కొట్టి ఏం గుర్తు ఉడుతుకిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చిన మానవత్వం ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదాని. ఓ సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మా మురుకులు అమ్మాయి. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావా నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు. నువ్వు నోరుమయ్యి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారు. బామ్మ బామ్మ, అలాగే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అనుకో. ఎందుకు రాదే, బాగానే ఉన్నాగా. అదేని, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మామా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు
చాలా ఊరుకో, నీ ముదరాష్ట్ర తాకాడు కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంటా? మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు, అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్ల పేలు పడ, నీ ముఖాన్ని కదలగలుగుంటా. ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తెరిచి నీకు సంతోషంగా ఉంది కదా, ఈ నాలుక నక్కల బీక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి సచ్చరాడు. యారా, నీ పెళ్ళం మగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్ల కాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ ఈ అమ్మ కడుపు మాడి మశానమైపోను. అయ్యా, మీకోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. నీకేం భయం లేదు, ధైర్యంగా మనువులు వెళ్ళిపోతా నాతో పట్టరా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ, నా ఎడం చేత బాంబు లేసినప్పుడు ఎన్నిసార్లు అయిన చేతుండే పెళ్ళి తెలుసా? నువ్వు బాంబు లేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకు బాంబు పేలేదు కాదు గానీ, అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా వీక్నెస్లు ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరింకే దొరికిపోయాడు సురేష్, చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే కాకపోతే పాకాటానికి పా చెప్పలే కానీ జేబులో చిల్లిగవ్వలేదు. ఓ పని చేయమ్మా, సరదాగా 4 గదులకి పాకాట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంటర్ జైల్లో కేడీలు కేసే పేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాబట్టి తీసుకొని చూడదా? ఇవి నీకు ఎక్కడది? ఎక్కడ తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్కి తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి నువ్వు ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులు అతను అర్థం కలిపి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వో. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమర్ది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ తడ మొగోడే లేడా? బలేవారండి, అసలు మా ఊరు ప్యాకెట్ పెట్టింది పేరు. దయచేయండి పదా పీఠా మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100 సీటుకు 100. ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టు బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి. పోతాయేమో పిచ్చదవా, ఇది ఒక డబ్బా, ఈ మాత్రం డబ్బుతోటి మా మేనల్లుడు తుక్కు తుక్కు వెండిగోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి, నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని, ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే తాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దరదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదల్లో వదలను, వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మధ్యలు చేశాను, ఇంకొకటి చేశారంటే 12 అయిపోతాయి, లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటువంటి చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి ఉన్నాను, జాకీ చాన్ గురించి ఉన్నాను కదమ్మా, తీనిట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కదమ్మా. ఏం బ్యాడు పాపం, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేస్తాం అనుకున్నాను, తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి, మన ఊరిని వెళ్ళిపోతాను. అన్నం తినకుండా పెడతావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. తొందరగా పనికెళ్ళాలి, ఆగ్రహిస్తా దండం ఏటో. కాళ్ళు చేతులు కడుపుని భోంచేయండి. కాళ్ళ
నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగలంట కాళ్ళు. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి, నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు, అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నల మహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీకు చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి. తెచ్చేదే పెద్ద కంచం తీసుకురామ్మా, శుభ్రం కలుపుకు తింటారు బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొల్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకలాడు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం. ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు చేతులు జిరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లనట్ట భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. ఏ భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వంటని కూర అంతా మీరే తినేశారు, తినక ముందు నన్ను ఎందుకు తింటాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? పొద్దుపోక, ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు ఎందునాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి. కింద చూసినాడు. ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తున్నావు? ఇదేనెలా? తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల, ఇవాళ భోగి రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో తోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే
పొంగి మరదళ్ళతో పొంగి హేమంత సిరులు ధర్మమ్మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాటిపోదు మక్కలేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి లోపం మరియు సరదాలు తెచ్చిందే తుమ్మెదా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టనట్టున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరొచ్చినా వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులు గొప్పచెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండికి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తానన్నాడు. ఏడ్చాడు, ఎంత ధైర్యం వాడికి. అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటి స్పష్టం చేస్తాను. అతనితో ఎందుకు వచ్చిన గొడవండి? ఈ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుంది ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనల్లుడికి ఏ ఊరి శిక్ష యావత్తు శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ తిరిగి వస్తాడు. కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరువేం గాను. నమస్కారం బాబు. రండి బాబు రండి. మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం. మర్యాదలు చాలు, మా అమ్మాయిని మాతో పంపించండి. శ్రావణ శుక్రవారం కదా బాబు, పూజ చేసుకుంటుంది అమ్మా. జానకి జానకి ఎవరొచ్చారో చూడు. నన్ను క్షమించు, ఒక దుర్మార్గుని జైలు తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది.
అలాగా నూరేళ్ళు బ్రతకమ్మ. నన్ను క్షమించండి నాన్న, నేను రాను. జానకి, నీకన్నా పిచ్చి పెట్టిందా? లేదు, జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా? నా శీలాన్ని శంకించరా? ఎవరే నీ శీలాన్ని శంకించేది? ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాం. అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న? ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా? 10 రోజులు పరాయి మగ ఆడితో పడుకుని వచ్చావని నా మూగుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా? రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా? ఆవిడ దేవత కాబట్టి మిగిలింది. నేను మనిషిని నాన్న, మూడిదిగా మిగులుతాను. నీకెవరో రామాయణం నూరు పోశారే? ఎవరో కాదు నాన్న, నువ్వే. 5 ఏళ్ల వయసు నుంచి నీ ఊళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, ప్రాణం కంటే శీలం గొప్పదని, డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న. ఓహో, అలాగా? మరి తండ్రి మాట చదవదాటని రాముని గురించి కూడా చెప్పానుగా, అది గుర్తులేదా? గుర్తుంది నాన్న. రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు, సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు. తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడు పలకరించడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? అమ్మా, ఆడది గడప దాటిది 2 సార్లు. ఒకటి పుట్టిన నుంచి మెట్టినింటికి, 2వది మెట్టినింటి నుంచి మట్టిలోకి. ఎందుకమ్మా వాదనలు? మండి వెళ్తారా? నేను రాను. అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను. బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి. మన ఆస్తులు నగలో కొట్టేదానికి నీకెవరో చేతపడి చేయించారే? నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి, నగల గురించి మాట్లాడుతున్నారు. నీ నగలు ఆస్తులు నాకేమి వద్దా? ఈ ఇల్లు వదిలి రాను. ఏం కుశావే? 20 ఏళ్ళు ఖరీ పెంచిన మాకన్నా బలవంతగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పర్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకి సంబంధం లేదు. వెళ్దాం పద. ఏమండి, కాస్త ఆగండి. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టుకు, వెళ్ళు, వెళ్ళి కనిచ్చి. అవునమ్మా, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు, వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు? మర్యాదగా మాట్లాడు. నువ్వెంత, నీ ఆస్తులు ఎంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు, కానీ పౌరుషాలు పట్టుదలలు మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెట్టేవాడివి. డబ్బు కోసం గడి తినే రకం. అసలు నిమ్మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం? మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళు, వెళ్ళు. చావు బతుకు ఇక్కడే తెలిపోవాలి. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ ముండి వేషాలు నా దగ్గర కాదు, చివరిసారిగా చెప్తున్నా, బయటకు వెళ్ళు. నీ వెళ్ళను. వెళ్ళకపోతే మెడబెట్టి బయటికి గెట్టేస్తాను. ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే, ఊరుకోండ్రా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు. రామ్మ లోపల తీసుకొస్తున్నా. ఆ పిల్ల ఎక్కడికి పోద్దరా? ఏట్లో దుక్కు చూస్తుంది మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే, నేను నిన్ను తీసుకొచ్చిన రోజు అయింది.
ఏనాడని నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలు చేసావు, చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా చూసావా బామ్మా, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మ బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు, తినిపించాను. అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబర లాక్కెళ్ళారే, ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను తాకానా, నేను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరో, అడిగే వాళ్ళు లేరో? ఎక్కువగా బాగా ఉంటే ఎత్తి కుదేస్తాం. ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం. గొడవ పెద్దదయ్యేలా ఉంది, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళితే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని బళ్ళో తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా, దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో అదలా సుఖపడుతుందో నేను చూస్తాను. ఏమిటి, దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి, ఎంత కాదనుకున్నా అది ఏంటి పెద్ద కూతురు, దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా అది, హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను. దాని కళ్ళల్లో నీళ్లు తిరిగినా కళ్ళల్లో ముళ్ళు విరిగినా భరించలేక విలవలు అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజున అది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే, పెద్దది పెళ్లి కూతురు అయిన మరుక్షణం చచ్చేదారి కింద లెక్క. జ్యోతి, బయట అంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయావే? లేదు బామ్మా, అరటిగా తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకుంటావు, కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకి తోముడి పెట్టాడు. అదంతే బామ్మ, బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత? ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అలాగే బావుని పొందే భాగ్యం నాకు లేదు బామ్మ. అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు, ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు? ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోత కోసిస్తాను. మొక్కుందంట ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపిడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటిని ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ ఏంటి బా
అనుకున్నది సాధించాను. నీ కొళ్ళు పొగరగా ఉందా? నిన్ను జజ్జనిక జనక చేసేస్తా. ఏమన్నా చే, రాబావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకు గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమేవి నాతో పెట్టుకోకు. అబ్బా, నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడేం చేస్తాను. ఏం చేస్తావు? ఒంటి మీద చెయ్యేసి చూడేం చేస్తాను. చేసేదా? పెద్ద వినడిగితే పన్నీరు పైకెందుకే కంజారు. కట్టక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలి, ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి. సత్యభామ సత్యభామ పిచ్చ చాకులిచ్చి రెచ్చగొట్ట మాకుమా. స్వర్గమున్నదని తెలిసినది ఇప్పుడు. కూరబేడి అరిగి పొద్దు పిల్ల గోలు కొండ కింద తెల్లవారి కళ్ళ. సత్యభామ సత్యభామ పుచ్చషాపులిచ్చి రచ్చగొట్ట మాకుమా. పెద్ద వినడిగితే పన్నీరు పైకెందుకే కంగారు. కట్టక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలే, ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి. Thank you.
తండ్రు, ఇవాళ ఏంట్రా ఇంత పెందాడ ఇంటికి వచ్చేసా? అబ్బే, నేను మా ఆవిడ కోసం వచ్చాననుకున్నావా? చచ్చా, అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా, ఇది హల్వా. హల్వా నాకు పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు, తింటే నువ్వు తాతయ్యను వెతుక్కుంటూ వెళ్తావు. ఆ తర్వాత నా దిక్కు ఎవరు చెప్పు? నన్నేనా వస్తున్నా వస్తున్నా. ఎవరు పిలవలేదురా? స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది, కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నాను వస్తున్నా ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదు. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని? బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి? అదే, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, నీ పళ్ళు అందంగా ఉన్నాయి, నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను, హల్వా నీ తర్వాత తెచ్చాను, అది అని అర్థం చేసుకోవాలి. అందరూ చెరువు కాడ చేపలు కడుగుతే మనోళ్ళంటే చేపలు కడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడూ నెలదెప్ప. చేపలు కడగానే నెలదెప్పేస్తారైతే చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహత్య. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు, మూడు నెలలు తినకుండానే మాంసం చేసుకుంటాడు. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. చాలా చిత్రంగా ఉంది, ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసగొట్టి వచ్చేసాం, ఈ రోజైనా విప్పుతావా? అబ్బా అంత మంది ముందు ఎలా తోగునండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్న ఎవరో వచ్చిండ్రు, మనం తప్ప. ముందుగా నా విప్పుదాం, ఆ తర్వాత నేను విప్పుదాం. ఏమ్మా మామిడికాయలు తింటున్నావా? అవునమ్మా, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు నూరేళ్ళు ఆయుష్రా, మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగానా? బామ్మ బామ్మ, నువ్వు జరగవే, నా పెళ్ళను ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా, 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపునో కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే, పుడితే నిప్పు లాంటి మనిషి అయినా పుట్టాలి, లేదా ఝన్సీరాణైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారీ పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు.
అమ్మాయి ఇష్టమైన అన్ని చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. అది అది జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయా, అందుకని. నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చచ్చింది. కడుపుతో నాడు పిల్లలు అంత మాట్లాడకండి. దాని కడుపులో పెరిగేది ఆ రామాప గారు మూర్ఖత్వం మోసం దగ నా పరువు తీసింది నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చింది అనుకున్న దానికి పంపాల్సింది చీరలు సార్లు కదే, దాని కర్మకాండకి చేడలో చాపలు పంపి ఒక ఏడు పెంచుకు. జానకి నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను, నా చిన్నారి గుజ్జి కదా, మాట వినవే. జానకి నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు, నిండు చూలాలివి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. తెచ్చుకున్నారు, నోరెత్తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చారా? తీర్చినట్టు లేకపోతే పేకాట చెట్టు కిందే పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది. మగాడన్నాక కాస్త పౌరుషంగా బతకాలి, సామర్పోత కన్నా నోరు లేని దున్నపోతలేని అయ్యు, అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి గొడ్డి ఇంటికి వచ్చే ఏళయింది, కుడితి కలిపి పెట్టు. తులసి నువ్వేంటమ్మా ఒక్కతనం ఎలా కూర్చున్నావు? ఏమైందమ్మా, వాతావరణం అంతా విడివిడిగా ఉంది. జానకి అన్న వడ్డించు. జానకి నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది, అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ఎందుకురా ఆశ్చర్యం, నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకులో విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా నేనే నేరం చేశాను, నా మీద అందరూ కత్తికెట్టారు. ఇంకేం చేయాలరా, ముష్టి పేకాట కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు, ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు, ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందో. చూడండి, భర్త రోగిష్టివాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది, కళ్ళు లేని వాడైతే కంటికి బాపలా చూసుకుంటుంది, కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యి ముందుకు నడిపిస్తుంది, కానీ భర్త జూదగాడు సోమరిపోతూ అయితే ఎలా మార్చుకుంటుంది, కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? నిమిషం జానకి, ఇక మీద పేకాడు జోలికి వెళ్ళినాం. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, మేము ఎన్నిసార్లు విన్నాం? లేదు బామ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్ళీ పేకాడను. నోరు లేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళం మీద ప్రమాణం చేయి. నా పెళ్ళం మీద?
మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా. అలాగే జనకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక పేగ ముక్కులు తాకను నీ మీదొట్టు. జనకమ్మా, జనకమ్మ తల్లి, పానకాలు ఇదేనా రావడం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటుంది, కాస్త చేపలు తిన్నట్టుంటుందని వచ్చానమ్మా. చేపలు పులుసా? చేపలు కాకపోతే చింతకాయ పత్తనమ్మా. నీ చేతితో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు పాను, కూర్చోమ్మా. నాకేం కొత్త ఏంటి, పెళ్లి చూసుకుంటారు కదా. అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా, డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనిపిస్తున్నావు. అమ్మా, ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైన ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. ఎలా ఉన్నావు? నాకేమండి, బాగానే ఉన్నాను. జనకి, చేతికి ఏమైంది? అబ్బే, ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేము? నీకు సంపాదనేముంది? ఇదంతా కర్మరా, కర్మ. రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు, నువ్వు నీ రక్తం ఆమె నా ఆకలి తెచ్చాలనుకుంటున్నా. మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందో అర్థమైపోయింది. ఈరోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను, మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను, పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చి మిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. పడకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు,
జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పెట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండయ్యా. దాని కర్మ చేసుకున్నదానికి అనిపిస్తోంది. బాగా చెప్పారు అయ్య గారు. దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకు అని ఊరుకుంటుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నేను కూడా నరికేస్తాను. నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి, నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి. ఏమండి, అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ఒళ్ళుగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి. ఒక్కసారి వెళ్ళి రండి. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు, త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. అది 30,000. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మగ్గుడిని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానం అన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కూతురు ఎవరిని అన్న? కన్న కూతురు నిజంగా అబంతం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి 4 అక్షంతులు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రయించడానికి వచ్చావు నాన్న. నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరం అన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజనీళ్ళు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడికే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం అన్న. రత్నం కట్టుకున్న చీరతో చిన్న పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లు గవ్వ కూడా ఆశించలేదు. నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ పొరవు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని, పో బయటికి. సింహంలో బ్రతుకును ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్న దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని ప్యాకెట్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే, ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకడానికి నీకు టైం సరిపడం లేదు. నువ్వేం పని చేస్తావయ్యా? వెళ్ళా కానీరా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే ప్యాకాటం కాదు, అవన్నీ నీకు పడవ గాని. వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మోహన్ ఇంటిలో వాడిపోయింది. ఏం లేదు జానకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరు? జానకి, ఎవరిని పనిమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. చాలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలబుట్టమంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా?
కాదు జనకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుసలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కన ఉన్నంతకాలం, నువ్వు నాతో నడిచినంతకాలం నేను కోటీశ్వరుడి. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. ఇంత మాట అనకండి, వెళ్ళి రండి. వచ్చేటప్పుడు పాపకి పాల డబ్బా, మా అమ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో ప్లాకార్డ్ పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మామ, నేను ప్లాకార్డ్ ఆడడం ఎప్పుడు మానేశాను. అబ్బా, ఆ మానేసేది కదా, ఇవాళ ఆడి మానే. కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచీర కొని పెట్టావా? ఆ పాపకు గౌరవం కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలే రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. కసేపు వచ్చుక బామ్మ, రెండు మందులు తెచ్చేస్తారు. ఊపిరి ఆటలేదమ్మ. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ, పాపం బజార్ లేదా పని ఆగిపోయి ఉంటారు. అన్నవరా, నీ సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు, కానీ మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా. ఏంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు? ఆయన దగ్గర డబ్బు లేదుగా, మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు? లేచిపోయా. మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్క ఆట వేయండి. డబ్బు లేకుండా కుదరదండి. అలా అనకండి, మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. పేకాటలో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు? అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను ఆ డబ్బాయి. పేకాడు కోసం పాల డబ్బాలు కూడా పాకడ పెట్టాడు పాపం. ఇంకేముందని పెడతాడు? ఇదిగో పాపం. నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. భారీగా మీరు ఆడి ఆటం చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ కళ్ళి బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడి ఆటం చూసి గర్వపడదామని వచ్చాను. జనకి, నన్ను క్షమించు. జనకి, నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను.
భారతంలో ధర్మరాజు జూడోలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూడోలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జనకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఓడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? జనకి, అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గానీ బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాటు మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? భారతంలో 105 జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు మూడు ముక్కలు ఆట ఆడే ముందు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. జరిగి 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 నేను మోసపోయాను. అన్ని మనిషిగా మంచి వాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను, కానీ అదంతా అబద్ధం, భ్రమ. నేను చేతకాని దాన్ని, అసమర్థురాల్ని, మొగటి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాన్ని, మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం. అమ్మా 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 ఎందుకంటే ఏడుస్తారు? ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరు ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు. మీరు ఏం చేసినా అడగడానికి ఆ పసిదానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకు అడ్డు పడేవాళ్ళు కానీ వండనే ఉంటారు. అంతగా నిత్యం చేసుకోవద్దు. గుడ్డిబిడ్డగా ఉన్నప్పుడే నా కన్న తల్లి కన్ను మూసింది, నా తండ్రి దూరమయ్యాడు. గుడ్డిల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరమై నన్ను ఒంటరి వాణి చేయదు. జరిగి నువ్వు ఎప్పుడైనా బతకలేదు. జరిగి చేసావు జరిగి జరిగి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బతకడం జరిగి మన తను లేకుండా మన బిడ్డగా ఏమవుతుంది? జరిగి 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 ఒకసారి బిడ్డను చూడు జరిగి. నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేదు అయిపోతుంది. నేను లేకపోయినా పర్వాలేదు, కానీ బిడ్డకు నువ్వు కావాలి. నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. కానీ నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు చావడానికి వీల్లేదు జరిగి. కానీ కన్ను మాకు కావాలి, మగులు కావాలి. నువ్వు లేకపోతే నేను బతకలేదు జరిగి, నేను బతకలేదు. ఎక్కడేంటి, కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను. బాగుంటే ఎంత సంతోషించదా? అవును,
ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు, ఇలా వాటేసుకుంటావు అంతేగా. ఉండండి పాపం. చూడు జానకి, ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయలు చాక్లెట్లు, నా ముద్దుల పెళ్ళడానికి 5 రూపాయలు పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా? మరి నా సంపద నా ముద్దుల పెళ్ళడానికి కాకుండా పక్కింటోడి పెళ్ళని చెప్పమంటావా? చాలండి స్నానం చెద్దురుగా. ఏలే జానకి, కొత్తగా మూటలు మూయడం కదా, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నువ్వు సోపరొద్దు. ఎప్పుడు రాజకుమారుల్లో ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు. జానకి, మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు, దాని ముందు ఇదంతా మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మూయడంలో తప్పులేదు జానకి.
జ్యోతి ఏం జరిగింది? బావా, మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఏమండి, ఏం చేసింది నీ అమ్మాయిని చంపబోతున్నారు? ఏం చేసిందా? ఆ పాపిష్టాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి దుబాయ్ కలితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిచి ఓళ్ళ మీద పడి సంపాదించిన అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చస్తారు గాని నిజైతే చంపుకుంటానా? నిత్తులా బతికేదాన్ని నీతి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్యా. నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేనే కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళు ఆ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. నేను చెప్తాను, దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరుగు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పనిచేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టీ నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకోలేదా? ఈ ఒక్కడితోనే చేసేదా, ఇంకెవరితోనైనా చేసేదా? మళ్ళీ ఆ కోత కూసావంటే పళ్ళు కలగొడతాను. జ్యోతి నా తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల కట్టిపడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్త అని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడలో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది, అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదేరా భార్య అంటే. ఒరే, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళాం మీద అనుమానం పడ్డం కాదురా? నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మూగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండి ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకు మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకు కాదురా. భార్య గుడ్డిపోతున్నారని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదేరా భార్య అంటే. అంతెందుకు నా సంగతి తీసుకో, భార్య తల్లి కూడా ఆమె జ్యోతం వాడిని వాడిరా నేను. అలాంటి నాకు తన రక్తం డబ్బి అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునైనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మట్నమ్మ జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి, లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను.
నా కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకెదిగిపోయింది. అందుకోలేనింత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాను. ఇప్పుడు చెప్ప, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాలని నేను చెప్పుకుంటాను. నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించిన నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణం అని నన్నీ అంటిపెట్టుకుని నేను పోసే గంజినీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడాలని కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురువి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడు మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు, నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించారు, ద్వేషించారు. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నేను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా పెట్టి చావుకు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడన్న అనుమానం. నా మేనలుడా? అవును. వాడిని జైలుకు పంపేవన్న నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చికెట్టు ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది. నాన్నని నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి వేడిదయ్యింది. నువ్వు కూడా జైలుకెళ్ళి ఎంత దూరం అయిపోతావా? క్షమించండి, ఈ ఆవేశి వీణ ఇప్పటిదాకా బ్రతికించింది, ఈ ప్రతీకారమైన నడిపిస్తోంది. నా జానకిని పలుకున్న దుర్మార్గుడు చావు కళ్ళారా చూసేదాకా ఈ నడక ఆగత. ఏమిటో చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోని అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గారిని వాడి కూతుర్ని. Ah!
డబ్బులేం తగలేదుగా బాబు. నా ఆస్తి మొత్తం పోసేనా రెండు విడిపించుకుంటాను, మనస్ఫూర్తిగా నా అల్లుడుగా చేసుకుంటాను. మామయ్య, జానకితో నిండిపోయిన గుండెలో మరో స్త్రీకి చోటు లేదు. అవునమ్మా, అన్న భార్య తల్లితో సమానం, భార్య చెల్లెలు బిడ్డతో సమానం. నువ్వు నాకు బిడ్డలాంటి దానివి, నీకు నాకంటే మంచి మొగుడొస్తాడు. నా బిడ్డను నీ బిడ్డగా చూసుకో, అదే నా కోరిక.